చూడటానికి పచ్చగా పోతతో అందంగా కనిపించే ఈ చెట్లు చూస్తే విశాఖ ప్రజలు ఇప్పుడు వణికిపోతున్నారు. దీని పేరు శాస్త్రీయ నామం అయితే ఆల్స్టోనియా స్కోలరీస్, దెయ్యం చెట్లు, డెవిల్ ట్రీస్ అంటున్నారు ఇప్పుడు. సో సప్తవర్ణి అని కూడా దీనికి పేరు. ఏ పేరుతో పిలిచినా మాత్రం ప్రజలనైతే ఇది భయపెడుతోంది. ఈ చెట్టు చాలా స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదేకాక ఇంతకుముందు కూడా జీవీఎంలు కూడా దాన్ని చెట్టు తీసిమని చెప్పారు. ఆయన మేము ఆ మొండికి చూస్తే అది వాసన బ్యాడ్ స్మెల్, దాన్ని అక్కడ కూర్చోలేము, అవతలకి వెళ్ళలేము. ఆ తర్వాత గుండెకి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. మధ్య నాకు ఒంట్లో బాగోలేదు. పువ్వు పూసిందంటే మరి ఆ చుట్టుపక్కల ఒంట్లో అంత వాసన బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంచేతన చెట్టు తీసిమని దాని తర్వాత మళ్ళీ ఆ మొక్క తీసిన తర్వాత ఇంకో మొక్క వేసుకొని మేము ఉంటామండి శుభ్రగాను, అందుకే చెప్తాను. అంటే దాదాపు హుదూద్ తర్వాత చెట్లన్నీ, పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోవడం వల్ల మళ్ళీ గ్రీనరీ కోసం అంత ఆ చెట్టు మేమే వేసామండి. అయినా ఇది క్యాన్సర్ చెట్లు, క్యాన్సర్ వస్తుందని మాకు తెలియదు కదా, ఆస్తమా ఇవన్నీ వస్తాయి. అంచేత అది తీసేస్తే ఇంకో చెట్టు వేసుకుంటాం. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఆ స్మెల్, చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. మామూలు స్మెల్లా కాదు. ఇంకా మా బాల్కనీలు వచ్చి నించోడానికి కూడా ఒక 5 మినిట్స్ నించుని పిల్లల్ని ఏమైనా కూర్చుందా కూడా అలాంటిది ఏం లేదు. ఆ స్మెల్ భరించలేము అసలు. చాలా హాట్గా ఉంటుంది, చాలా హాట్గా ఉంటుంది స్మెల్. దానివల్ల మా అయ్యగారు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే అయినాయి. అతను కూర్చోవడం మానేసాం బయట. ఇంతకుముందు మరి కంప్లైంట్ ఇచ్చిన్నారా 2014 తర్వాత మొక్కలన్నీ, అంటే 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఈ చెట్టు మీద. అప్పుడు కూడా వచ్చింది మనకి ఏడాకుల చెట్లు ఇలా ఉండద్దు చెయ్యొద్దు అని. అప్పుడైతే సర్వే చేశారు జీవీఎంసీ వాళ్ళు, ఎక్కడున్నా చూసి కొట్టేస్తున్నారు అని చెప్పడం చేస్తారు. ఈ చెట్టు దగ్గరికి మాత్రం ఎవరూ రాలేదు. సరే చూసి చూసి కంప్లైంట్ ఇచ్చి ఇచ్చి మరి ఇంకెవరు పట్టించుకుపోయేసరికి మరి మేము కూడా ఊరుకున్నాం. యాక్చువల్గా ఈ చెట్లు అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పబ్లిష్ చేసేటప్పుడు నేను తీసుకొచ్చి నేను వేసుకున్న చెట్టే, కానీ అది ఎదుగుతున్న కొలది ఫాస్ట్గా ఎదిగింది, చాలా బాగుంది అనుకున్నాను. కానీ ఈరోజు ఇది నాకు సమస్య అవుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలే. అంటే సమస్య అంటే మీ కుటుంబంలో ఎవరైనా? మా ఫాదర్కి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి. ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళు అందరూ ఏంటంటే ఫస్ట్లో దీని గురించి మాకు అంతగా తెలియలేదు. స్మెల్ అయితే బాగున్నది అనిపించింది, కానీ తర్వాత రాను రాను ఏమవుతుందంటే 1 or 2 days తర్వాత ఊపిరి పీల్చడానికి ఇబ్బంది అవుతుంది. నైట్ టైం పడుకోవాలంటే చాలా చాలా ఇబ్బంది, ఎందుకంటే ఈ స్మెల్కి ఏముందంటే ఊపిరి బేగా తీసుకొని అవ్వదు, కొద్దిగా కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. పోనీ అదే ఈ చెట్టుని తీసేద్దాము అని చెప్పేసి అని జీవీఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏంటంటే ఎన్విరాన్మెంట్ వాళ్ళకి చెప్పాలని అన్నారు. వాళ్ళకి కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చా, కానీ వాళ్ళు కూడా ఏంటంటే దాని గురించి దృష్టి సారిస్తూ ఉన్నారు. మరి ఏ కారణం ఏమైందో తెలియదు, కానీ వాళ్ళు రావడం అయితే జరగట్లేదు. ఇది చూస్తే ఇప్పుడు చెట్టు ఏమైనా చూసారు కదా, 4 అంతస్తుల వరకు వచ్చింది. ఇప్పుడు దీన్ని కొట్టాలన్నా చేయించాలన్నా మా వల్ల కాదు. ఇప్పుడు అంటే ఇంతకుముందు అంటే మనకి ఏదైనా అడ్డం ఉంటే మేము కొట్టేవాళ్ళు, చేసుకునే ఏదైనా సరే అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ లేనిదే మనం ఏమి చేయలేం. కాబట్టి దయచేసి వాళ్ళు ఎవరైనా సరే దీని మీద కొద్దిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెసిడెన్షియల్ ఏరియాస్లో అయితే ఈ చెట్టు అయితే పనికిరాదు మేడం. దీన్ని ఎంత తొందరగా తీసేస్తే అంత బాగుంటుంది. ఎంత పెరిగే కొద్దీ దీని పూత ఎక్కువైపోయి స్మెల్ కూడా అంత ఎక్కువ వస్తుంది. అది పెరిగే కొద్దీ మీకు డేంజర్ జోన్లో అంతే డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టే. ఎంత వీలైతే అంత తొందరగా తీసేస్తే మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది అంతే. అది ఓన్లీ అది తుఫాన్ సీజన్ ఏదైనా కాదండి, వర్షం పడే టైంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దీనికి పోతైతే నేను చూస్తున్నాను. ఇవి ఇయర్లీ ఓన్లీ 1 or 2 times అని చెప్పేసి అయితే అంటారు మనకి. యాక్చువల్గా ఒకసారి వసంతకాలం వస్తే పోత వస్తుంది అంటారు, కానీ ఇది వర్షం పడే టైం ఏదైనా సరే మనకి మార్చి ఆ మే నెలలోని ఒకసారి వర్షాలు పడుతుంటాయి, ఆ టైంలో కూడా ఇది పోత వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆ పోత వచ్చినప్పుడల్లా మేము అలా సఫర్ అవుతూనే ఉన్నాం. నేనే కాదు మా ఏరియాలో 2-3 చెట్లు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతుంటా. నేను ఒక చిన్న కొమ్మ మధ్యని కొట్టుకున్నాను, కొట్టేటప్పుడు వీళ్ళు వచ్చి ఏంటి మీరు తీసేస్తున్నారా, మాది కూడా ఒకసారి ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కదా అని చెప్పి అంటారు. మొత్తానికి చెట్టు ఉన్న వాళ్ళంతా అందరూ భయపడుతున్నారు, చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. పెద్దలు చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. 50+ ఉన్న వాళ్ళందరూ మాత్రం చాలా ఇబ్బందిగానే వస్తుంది అది ఈ చెట్టు మళ్ళీ.
మరి ఏమన్నా జీవీఎంసీ వాళ్ళు కానీ మన ఎన్వైరన్మెంట్ వాళ్ళు కానీ ఒకసారి దీని మీద దృష్టి పెట్టమని కోరుతున్నాను. ఎందుకంటే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తోంది కాబట్టి ఈ చెట్టు చూస్తే భయపడే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో దీనికోసం అంటే ఇది చేసే మంచి ఏంటి చేడేంటి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకోవడానికి మనమైతే ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్కి వచ్చాం. మనతో పాటు పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు ఈ చెట్లు విరివిగా విశాఖలో కనపడుతున్నాయి, అధికారులు హుదూద్ తర్వాత విశాఖలో పచ్చదనం పెంపొందించడానికి ఆహ్లాదం ఆరోగ్యం ప్రజలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చెట్లు అప్పుడు ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఇప్పుడు ఈ చెట్లు ఎదుగుతూ ఎదుగుతూ ఎందుకు ప్రజలకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి అనే విషయం కూడా అడుగుదాం. నమస్తే సార్. నమస్తే ప్రకాష్ గారు. ఎందుకు అసలు డెవిల్ ట్రీ దీని పేరు చాలా ఉన్నప్పటికీ కూడా డెవిల్ ట్రీ దెయ్యం చెట్టు అని ఎందుకు పిలుస్తున్నారు? సో జనరల్గా ఈ వింటర్ సీజన్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఇదే సీజన్లో ఈ ఆల్స్టోనియా స్కాలరీస్ అనే ప్లాంట్ బ్లూమింగ్ రావడం, అది కూడా ఒకేసారి మ్యాసివ్ బ్లూమింగ్ వస్తూ ఉంటుంది అనమాట అండి. సో మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎక్కువ చల్లదనం ఉంటుంది, ఆ టైంలో బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, ఇది సేమ్ టైం బ్లూమింగ్ రావడం. సో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం సఫర్ అవుతూ ఉంటారు. అందుకోసం ఏంటంటే శ్వాస ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే కనుక దయ్యం పడ్డది అని చెప్తూ ఉంటారు కదండి. సో సేమ్ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, సో దయ్యం ఉంది ఆ చెట్టు మీద అనే కాన్సెప్ట్తో దయ్యం చెట్టు అనే పేరు పెట్టుకోండి. సో ఏదేమైనా ఆ పేరుకు తగ్గట్టే ఇది భయపడుతోంది, ప్రజల్ని చూస్తే భయపడిపోతున్నారు. నెక్స్ట్ ఈ ఆకులు, ఏడు ఆకులు ఉంటాయి కాబట్టి ఏడు ఆకుపాల చెట్టు అంట. ఈ ఇవేదైతే బబుల్స్ వచ్చినప్పుడు ఇది మరింత డేంజరస్గా ఉంటుంది అంటున్నారు, నిజమా సార్? మ్యామ్, ఈ బబుల్స్ ప్రాబ్లం ఏం లేదండి, వీటిని గాల్స్ అని పిలుస్తూ ఉంటారు, బ్యాక్టీరియల్ కానీ లేదా వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. ఇది ప్లాంట్కి ప్రాబ్లం అంతండి. సో జనరల్గా ఫ్లవర్ నుంచి వచ్చే ఆ ఘాటైన వాసన వల్ల మాత్రమే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు అండి. సో ఇప్పటి వరకు దీనిపైన ఉన్న నెగిటివే మనం చూస్తున్నాం. ఇంత స్థాయిలో ఒక జిల్లాలో మొక్కలు విరివిగా నాటారు అంటే దానికి కొంత హిస్టరీ కూడా తీసుకుంటారు అధికారులు. మెడికల్ వాల్యూస్ ఏమైనా దీంట్లో కూడా ఉన్నాయా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఈ ప్లాంట్ మన ఇండియన్ ప్లాంట్ అండి, వెస్ట్రన్ ఘాట్స్లో ఈ ప్లాంట్ న్యాచురల్గా గ్రో అవుతూ ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్లో కూడా కొన్ని ఏరియాస్లో ఈ ప్లాంట్ గ్రో అవుతూ ఉందండి. మన ఇండియాకి సరౌండింగ్స్లో ఉన్న కొన్ని కంట్రీస్లో ఈ ప్లాంట్ న్యాచురల్గా గ్రో అవుతుంది. మన నేటివ్ ప్లాంట్ అని అట్ ద సేమ్ టైము ఇది డ్రాట్ రెసిస్టెంట్ అండి. ప్లాంట్ని ఒకసారి నాటిన తర్వాత మనం ఏమి పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్. అండ్ ఈ ప్లాంట్కి ఎక్కువ లీవ్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్క నీటి దగ్గర ఏడు లేదా ఎనిమిది లీవ్స్, ఇక్కడ ఎనిమిది కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఎనిమిది. దానివల్ల ఏడు ఆకుల పాలు అని పిలుస్తూ ఉన్నారు. అండ్ ఈ ప్లాంట్కి లేటెక్స్ వస్తుంది, సో వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది అనమాట, అంటే తక్కువ అవసరం అవుతుంది. సో సో ఇది ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఉండడం, అండ్ ఈ లీవ్స్ థిక్గా ఉన్నాయి చూడండి, థిక్గా ఉన్న లీఫ్ ఎప్పుడు కూడా సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అండి. సో గ్రీనరీ ఎక్కువ, ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు అండి. సో అయితే ఈ ప్లాంట్కి ఫ్లవరింగ్ టైంలో ప్రాబ్లం వస్తుంది. సో దీనికి రెమెడీ ఏంటంటే బ్లూమింగ్ టైంలో మనం ప్రూన్ చేస్తే బెటర్ అండి. మ్యాంగో సీజన్లో మనం మ్యాంగోస్ ఎలా కట్ చేసుకుంటున్నాము, అలాగా కొన్ని ట్రీ ప్రూనర్స్తో ఆ బ్లూమింగ్ అంతా కూడా కట్ చేస్తే కనుక ప్రాబ్లం ఉండకపోవచ్చు అండి. అంటే మీరు బ్లూమింగ్ అనేది ఆ మెయింటెనెన్స్ అంతా అధికారుల వరకు ఓకే, బట్ ఇవి నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు వరకు దీని గ్రోత్ కనపడుతోంది. సో జనరల్ కామన్ పబ్లిక్ దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. మన ఇంటి ముందు ఏదో ఒక చెట్టు ఉంది ఎదుగుతోంది అనుకుంటారు, కానీ దాని నుంచి వచ్చిన ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ పెరుగుతోంది, అమ్మ ఈ చెట్లు చాలా డేంజర్ డివిల్ ట్రీస్ అని చెప్పేసి. సో మీరేం చెప్తారు పబ్లిక్కి, అంటే జనరల్గా ఇది పోతకొచ్చే టైంలో దీని నుంచి రిలీజ్ అయినటువంటి హార్ట్ స్మెల్ కానీ గాలి దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి? సో టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ అండి. సో ఏదైనా ప్లాంటేషన్ వేస్తూ ఉన్నప్పుడు ఒకే రకమైన చెట్లు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఒకే రకమైన చెట్లు వేస్తే కనుక మనుషులకే కాదు పర్యావరణానికి కూడా హానికరమండి. అంటే మోనోకల్చర్ అనేది ఎప్పుడు కూడా బయోడైవర్సిటీని ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అన్ని రకాల చెట్లు వేసుకోవాలి. అయితే ఈ చెట్లు ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఫ్లవర్స్ తక్కువ వస్తాయి, పెద్ద చెట్లు అయినప్పుడు ఒకేసారి మ్యాసివ్ ప్లాంటేషన్ ఉన్నప్పుడు ఎక్కువ మ్యాసివ్ బ్లూమింగ్ వస్తూ ఉన్నప్పుడు ఒకేసారి ఆ ఘాటు వాసన రావడం ఇబ్బంది అవుతుంది. ఇది టెంపరరీగా ఉంటుంది అన్నమాట, కొంతకాలమే.
సో దాన్ని తప్ప మిగిలిన పాయింట్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయండి. చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పారు, ఏదైనా అతి అనర్థం అన్నట్టు. సో గార్డెనింగ్ మనం ఇండివిజువల్గా మెయింటైన్ చేసిన గార్డెనింగ్లో అన్ని రకాలు మనం చెట్లు పెట్టుకుంటాం కాబట్టి ఆ మొక్కల వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. బట్ హుదూద్ తర్వాత విశాఖపట్నంలో ఏ సందు చూసినా, ఏ మెయిన్ రోడ్డుకు అటు ఇటు చూసినా మాత్రం ఈ ఏడాకుపాల చెట్లే కనబడతాయి, ఈ డెవిల్ ట్రీస్. సో దీనివల్ల ఎక్కువ అనర్థం అవుతుందంటారు. చెప్తున్నాను కదండి, మన వాళ్ళు ఇప్పుడు కూడా ఒక ప్లాంట్ ఇంట్రడ్యూస్ చేశారంటే దాన్నే ఒక నర్సరీ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు, దాన్ని ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే ఈ ప్లాంటేషన్ ఆగిందనే చెప్తానండి నేను. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్లాంట్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ దిస్ ప్లాంట్ అండి, కోనోకార్పస్ లాన్సిఫోలియస్ అని ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది. సో అది కూడా మ్యాసివ్గా దాన్ని ప్లాంటేషన్ చేశారు, ప్రజెంట్ ఇప్పుడు దాన్ని కూడా ఆప్ చేశారండి, ఎందుకంటే మోనోకల్చర్ అనేది సజెస్టబుల్ కాదు. సో ప్రస్తుతానికైతే 7 సంవత్సరాలు దీని వయసు అనుకోవాలి, ఎందుకంటే హుదూద్ తర్వాత అంటే 2014 తర్వాత మోస్ట్లీ అన్నీ ఈక్వల్ గ్రోత్లోనే కనపడుతున్నాయి. ఈవెన్ స్ట్రీట్లోనికి వెళ్తే వాళ్ళ బిల్డింగ్ అంతా హైట్ ఉండటం, చిన్నదైతే ఒక మొక్కే కదా, దీనివల్ల మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి తీసి పడేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి, దీనికి రెమెడీ ఏమంటారు? సో యాజ్ ఏ బొటనిస్ట్గా నేను రెమెడీ చెప్పాలి అంటే చెట్టును కట్ చేయమని నేను చెప్పనండి. సో ఓన్లీ బ్లూమింగ్ వచ్చిన టైంలో అవి వాటిని ప్రూన్ చేస్తే సరిపోతుంది అంటాను. అట్ ద సేమ్ టైము మనం ప్లాంటేషన్ వేస్తూ ఉన్నప్పుడు ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకోవాలండి. అండ్ ఈ ప్లాంట్ నాన్ రెసిడెన్షియల్ ఏరియాకి సూటబుల్ అవుతుందండి, హైవే సైడ్ కానీ లేదా బ్యారన్ ఏరియాలో ఫారెస్ట్ని మనం డెవలప్ చేయాలి, గ్రీనరీ డెవలప్ చేయాలంటే ఇది దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాంట్ అండి. కానీ మనం ఇంటి పక్కన వేసుకోవడానికి కానీ ఎలక్ట్రికల్ లైన్ కింద వేయడానికి కానీ సజెస్టబుల్ కాదండి ఇది. ఎస్ సార్, పబ్లిక్ అయితే కొంత ప్యానిక్లో ఉన్నారండి. ఈ చెట్లు ఉన్న వాళ్ళందరూ కూడా దెయ్యం చెట్టు నీడలో మేము బ్రతుకుతున్నాము, మా పని అంతే అన్నట్టు ఉంది ఇప్పుడు. సో మీరు చెప్పినట్టు ఒక నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మ్యాసివ్గా ఉండటం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనకి హైలైట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎస్, దీంట్లో మెడికల్ వాల్యూస్ కూడా మీరు చెప్పినట్టు ఉండటం వల్ల అండ్ గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది, వాటర్ కంటెంట్ దీనికి ఎక్కువ అవసరం లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు. అంటే అధికారులు ఎప్పుడు ఆ ఆస్పెక్ట్లో ఆలోచించడం వల్ల ఇది ముందుకు తీసుకెళ్లారంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఈ 7 ఆకుపాల చెట్టు, చూడడానికి చూడండి ఎంత అందంగా ఉందో, బ్యూటీ విషయంలో కానీ గ్రీనరీ విషయంలో కానీ నెక్స్ట్ లెవెల్ ఇది. కాకపోతే ఏదైతే ఈ పోత వచ్చే టైం ఉంటుందో, అంటే అక్టోబర్ నుంచి ఐ థింక్ ఫిబ్రవరి వరకు కదండి, సో ఈ మంత్స్లో మాత్రం చాలా ఎక్కువగా ఈ పోత అనేది రావడం జరుగుతుంది. అప్పుడు దీని నుంచి ఒక ఘాట్ అయిన వాసన వస్తుంది, అది పీల్స్తే మాత్రం ఖచ్చితంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని ఫీడ్బ్యాక్ కూడా చాలామంది జనరల్ పబ్లిక్ దగ్గర కూడా మనం తీసుకున్నాం. ఒక ఫ్యామిలీ అయితే బాగా ఎక్కువగా సఫర్ అయ్యారు మా ఇంట్లో ఉన్న ఓల్డ్ పర్సన్స్ అని కూడా చెప్తున్నారు. సో ఈ రకంగా అధికారులే దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్నవైతే పోనీ పబ్లిక్ ఏదైనా దానికి ఒక రెమెడీ వెతుక్కోగలుగుతారు, బట్ చాలా బిల్డింగ్ అంతా ఎత్తు ఎదిగిన ఈ చెట్లను ఎలా తీయగలరు వాళ్ళు మాత్రం. కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది కాబట్టి, సో విశాఖలో విరివిగా పెరిగి ఇప్పుడు ప్రజల్ని భయపెడుతున్న ఈ డెవిల్ ట్రీస్, ఈ దయ్యం చెట్ల విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని, దీనికి ఒక పరిష్కారం చూపాలని మనం కూడా కోరుకుంటున్నాం.